ఇక డీటెయిల్స్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో నిందితుల తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది పివి కృష్ణమాచార్య ముందుకొచ్చారు. డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రొఫెసర్ పురుషోత్తమ నాయుడు దగ్గర విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల అభ్యర్థన మేరకే పివి కృష్ణమాచార్య కేసును వాదించేందుకు సిద్దపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ కేసు విషయంలో తన జూనియర్ రజని ద్వారా వివరాలను అడ్వకేట్ కృష్ణమాచార్య సేకరిస్తూ ఉన్నారు. కేసులో పూర్వాపరాలు తెలుసుకునేందుకు లాయర్ రజని నిన్న జైలులో ఉన్న నిందితులను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నిందితులను కలిసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె జైలు గేటు వద్ద ఉండి నిందితుల్లో ఒకరైన పురుషోత్తమ నాయుడుతో దూరం నుంచే కొన్ని నిమిషాలు మాట్లాడారు. అనంతరం సోమవారం రావాలని చెప్పి జైలు అధికారులు లాయర్ రజనీని అక్కడి నుంచి పంపించి వేశారు. జంట హత్యల కేసులో నిందితులకు న్యాయ సాయం అవసరముందని భావిస్తున్నట్టు రజని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి చాలా అనుమానాలున్నాయని అన్నారు. హత్య జరిగిన చోట ఉన్న దృశ్యాలు చూస్తే అవి క్షుద్ర పూజలు చేసినట్టు లేవని చెప్పుకొచ్చారు. ఈ హత్యలకు నిందితుల ఆధ్యాత్మిక చింతనకు సంబంధం ఉండకపోవచ్చుననే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. రుద్రుడు క్షుద్రుడు అనే రెండు వేర్వేరు విషయాలను కేసులో చూపిస్తున్నారని అన్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. జంట హత్యల కేసులో ఏవనిగా ఉన్న పురుషోత్తమ నాయుడు తరపున వాదించాలని పూర్వ విద్యార్థులు ఫోన్లో న్యాయవాదిని సంప్రదించినట్లు వారు చెబుతున్నారు. ఇక తల్లిదండ్రుల చేతిలో దారుణ హత్యకు గురైన అలేఖ్య సాయి దివ్య సోషల్ మీడియా అకౌంట్లు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. పురుషోత్తమ నాయుడు పద్మజాల పెద్ద కుమార్తె అలేఖ్య సోషల్ మీడియా అకౌంట్లు హత్య జరిగిన 24వ తేదీకి 3 రోజుల ముందు నుంచి మాత్రమే వివాదాస్పద పోస్టులున్నాయి. అంతకు ముందు వరకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో ఎలాంటి వివాదాస్పద పోస్టులు లేవు. 21న శివ ఈజ్ కమింగ్ అనే పోస్టు పెట్టిన అలేఖ్య అదే రోజు వర్క్ ఈజ్ డన్ అని పోస్టు పెట్టింది. తిరిగి 22న కృష్ణుడి బొమ్మతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అలేఖ్య ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లకు నెటిజన్ల తాకిడి ఎక్కువైంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఏమేం పోస్ట్ చేసిందా అని చూసేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.